తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాను అంటూ ఇప్పుడు ఒక పోరాటం చిన్న స్థాయి పోరాటమే మొదలుపెట్టారు షర్మిల గారు అదే నేపథ్యంలో ప్రజల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పూర్తిగా పార్టీ పేరు అఫీషియల్గా ప్రకటించకపోయినా పార్టీ పెట్టడం అయితే కన్ఫామ్ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి చరిత్ర సృష్టించబోతున్నారు అనేది అంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇటువంటి తరుణంలో మొన్నటి వరకు అసలు పట్టించుకోలేదు లైట్ తీసుకున్నారు అనుకున్న సీఎం కేసీఆర్ కూడా షర్మిలు గారు పెట్టబోయే పార్టీ మీద దృష్టి సారించారంటే ప్రధానంగా కొన్ని కొన్ని జిల్లాల్లో అన్నింటికంటే ముందుగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కి చెందిన కొంతమంది నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనే సమాచారం మేరకు ఆయన ఇంకా రంగంలోకి దిగక తప్పదు అనే ఆలోచన కూడా చేస్తున్నారంటే ఎందుకంటే పార్టీని ఎక్కడ బలహీనపరచడానికి ఎక్కడ గండి కొట్టడానికి ఒక ప్లాన్ మొదలైందో దానికి చెక్ పెట్టే పనిలోకి ఇంకా కేసీఆర్ గారు దిగబోతున్నారు అనేది ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సీఎం కేసీఆర్ ఫోన్ చేశారంటే టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేస్తున్నారంట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాస్తంత సీరియస్గా తీసుకోవాలనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీలో కనబడుతుంది షర్మిల్ గారి పార్టీని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన చెప్పడం ఎక్కడ తక్కువ అంచనా వేయొద్దు షర్మిల్ని అని చెప్పడం సో ఇటువంటి నేపథ్యంలో అంటే ముందు అంతగా ఆశించిన స్పందన రాకపోతే వేరే రకంగా ఉండేది వీళ్ళ అంచనాలకు మించి స్పందన రావడం షర్మిల్ గారి పార్టీ వైపుకి ఎక్కువ యువత మొగ్గు చూపడం కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీ వైపు తొంగు చూడడం ఇవన్నీ చూ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అది అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు గండి కొట్టే పరిస్థితి స్టార్ట్ అయ్యింది అనేది ఆలోచిస్తున్నారంట ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరం అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆల్రెడీ కేసీఆర్ గారు అయ్యారంట ఇదే విషయం మీద చర్చించారంట అంటే మొత్తం మీద టీఆర్ఎస్ కూడా తమకు ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ షర్మిల్ గారి పార్టీ అనే ఆలోచనలో పడ్డారంటే ఒక రకంగా షర్మిల్ గారి పార్టీ పెట్టకముందే ఒక రకంగా సక్సెస్ అయ్యారనుకోలేము కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి